ఇప్పుడు ఈ కార్ఖాన్ గురించి కూడా చాలా డిస్కషన్ నడుస్తుంది. ఏంటి అసలు అక్కడ ఒక మీటింగ్ ప్లేస్ లా అండి అది, ఈ ఫ్రెండ్స్ గిన్స్ అందరూ కూర్చుంటారు దాంట్లో కూర్చుని. అంత ముందు కొద్దిగా డ్రింక్ హ్యాబిట్ ఉండేది తనకి, అందరితో పాటు కూర్చునేవాడు. ఎవరొకరితో తాగినప్పుడల్లా ఏదో గొడవ పెట్టుకునేవాడు, గొడవ ఏదో ఒకటి, ఏదో ఒక ఆర్గ్యుమెంట్ అసలు ఏదో ఒకటి చిన్న ఆర్గ్యుమెంట్ చేస్తాడు, దాన్ని లాజికల్ గా ఉంటుంది. యాక్చువల్గా వీడే కరెక్ట్ గా ఉంటాడు మాట్లాడేటప్పుడు కూడా, రీజన్ వీడిదే ఉంటుంది, అయినా అవతలవాడు ఊరుకోడు కదండి. సో దాంట్లో అలా అలా మొత్తానికి హీ స్టాప్డ్. యాక్చువల్గా మన కమ్యూనిటీలో వాళ్ళ ఫాదర్ వాళ్ళు అందరూ తాకూడదు అది ఇది అని చెప్తే కంప్లీట్ స్టాప్ చేసుకుని నాకు తెలిసి ఒక 2 ఇయర్స్ అయి ఉంటుంది, మానేశాడు. మానేసి ఇప్పుడు కార్ఖానా అని మన చెప్పినప్పుడు నాకు వెంటనే గుర్తొచ్చింది, ఇది కార్ఖానా ఇప్పుడు ఇదిగా సార్, ఇప్పుడు మొత్తం చాట్లు వీళ్ళందరూ గ్రూపుల్లో జాయిన్ అయ్యి దీంట్లో ఒకళ్ళొకళ్ళు అదే అమ్మాయిలతో చాట్లు. నైట్ అయ్యేపటికి 9 1 o'clock ఇదే పని అండి, కానీ అదే నేను కార్ఖానా సార్ ఇది కార్ఖానా ఇప్పుడు అదే అని చెప్పాను అనమాట. అది పాత గర్ల్ ఫ్రెండ్స్ కొత్త గర్ల్ ఫ్రెండ్స్ తోటి ఒక్కొక్కరితో ఒక 3 మారుస్తే మాడతాడు అనమాట. అది ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు కొత్త ఫ్రెండ్ తోటి మంచిగా హ్యాపీగా, పాత అమ్మాయితో ఏమో ఏది ఒత్తన ఆగు ఏ మా సాగు పడుతుందిరా అని చెప్పి ఈ స్టైల్లో మొత్తం అప్పటికప్పుడే అన్నీ మారిపోతుంటాయి అన్నీ. సో అట్లా బాగా డైనమిక్గా ఉంటాడు, చాలా మంచి ఫ్రెండ్లీగా ఉంటాడు అందరితోటి.